లైకా అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి యూరీ గగారిన్ కి స్ఫూర్తిదాత. శాస్త్రవేత్తల పరిశోధనల కోసం బలైపోయిన జీవి తనను ఎందుకు పరీక్షల కోసం తీసుకువెళ్తున్నారని అడగడానికి వద్దు అని అనటానికి నా అనేవారు లేని జీవి. కానీ లైకా అంతరిక్షంలో కొత్త ప్రయోగాలకు మార్గాన్ని చూపించింది. లైకా నోరు లేని మూగజీవి, ఒక ఊర కుక్క, అంతరిక్షానికి చేరిన మొదటి జంతువులలో ఒకటి మరియు భూకక్ష రేఖకు చేరిన మొదటి జంతువు. సరిగ్గా 60 ఏళ్ల క్రితం దీన్ని బాహ్య అంతరిక్ష కక్షలోకి ప్రయోగించింది రష్యా. లైకా అనేది ఒక సోవియట్ యూనియన్ స్పేస్ కుక్క. లైకా రష్యాలోని మాస్కో నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఒక ఊర కుక్క. రష్యా ప్రయోగించిన స్పుత్నిక్ 2 ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జీవి. 1957 నవంబర్ 3 బాహ్య కక్షలోకి దీనిని ప్రయోగించారు. ప్రాణముండగా అంతరిక్షంలోకి ప్రవేశించిన జీవిగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ప్రయోగమే జీవం ఉన్న ప్రయాణికుని కక్షలోకి ప్రవేశపెట్టవచ్చని, అతను సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిని తట్టుకోగలడనే లక్ష్యాన్ని నిరూపించింది. మొట్టమొదట అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తి యారీ గగారిన్ కి లైకానే స్ఫూర్తి. 1957 లో లైకా అంతరిక్షంలోకి వెళ్తే యారీ 1961 లో అడుగు పెట్టాడు. తిరిగొచ్చే వీలు లేని రాకెట్ లో లైకా అంతరిక్షానికి వెళ్లింది. అంటే లైకా ఇక రాదని శాస్త్రవేత్తలకు ముందుగానే తెలుసు. వారానికి సరిపడా ఆహారం ఉన్నప్పటికీ కక్షలోకి ప్రవేశించిన 7 గంటల్లోనే లైకా మరణించింది. కానీ 6 రోజుల వరకు ప్రాణాలతో ఉందని ముందు చెప్పారు. ఈ నిజం 2002 లో బయట పెట్టారు. లైకా చావుకు కారణం ప్రాణవాయువు లేకపోవడం అని శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ భూకక్షకు చేరిన తరువాత అధిక వేడి తట్టుకోలేక లైకా మరణించింది. ఈ ప్రయోగం తర్వాత అంతరిక్షంలోకి పంపిన ప్రతి జీవి సురక్షితంగా భూమిని చేరుకున్నాయి. సుమారు 40 ఏళ్ల తర్వాత రష్యా హీరోగా లైకాని గుర్తించి లైకాకి స్మారకాన్ని ఆవిష్కరించింది. ఇది లైకా అమరత్వానికి రష్యా ఇచ్చిన గౌరవం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు కమెంట్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేయండి.